నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ సహా పంజాబ్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు అయితే ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇక మా నెక్స్ట్ టార్గెట్ తెలుగు రాష్ట్రాలే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేస్తామంటూ. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం దక్షిణాది రాష్ట్రాల మీద గురిపెట్టింది, రెండు తెలుగు రాష్ట్రాల మీద. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తోందా, ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది, అక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ తొందరలోనే మరొక రాష్ట్రాన్ని కూడా విస్తరించి అధికారాన్ని హస్తగతం చేసుకుని చరిత్ర సృష్టించింది. మొన్నటి వరకు ఢిల్లీలో 3 సార్లు గెలిచారు అరవింద్ కేజ్రీవాల్. అద్భుతమైనటువంటి పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్య, ప్రభుత్వ వైద్యశాలల్ని అభివృద్ధి చేసి ఢిల్లీ ప్రజలకు చూపించారు. ఆ మోడల్ని చూపించి పంజాబ్లో జయకేతనం ఎగరవేశారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన అకాలీదళ్ లాంటి పార్టీలు సింగిల్ డిజిట్కే కనుమరుగైపోయాయి, కనపడకుండా పోయాయి. అలాంటి ఘన విజయం సాధించిన ఆప్ అంటే ఒక రూపాయి పెట్టకుండా, మద్యం పంచకుండా, మతాన్ని కులాన్ని ప్రస్తావించకుండా, ఇతరత్ర ఎమోషనల్ ఇష్యూస్ తీసుకురాకుండా, కేవలం అభివృద్ధి, సంక్షేమం, నిజాయితీ ఈ అంశాల ద్వారా ఢిల్లీలో పంజాబ్లో గెలిచిన ఆప్ కులాల మతాల ప్రాంతాల రాజకీయాలకి ప్రసిద్ధి చెందిన మన రాష్ట్రాల్లో గట్టెక్కగలదా, అసలు పాదం మోపగలదా? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు వరప్రసాద్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఏపీ కన్వీనర్, సుధాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా విల్సన్ సాబ్, ఏంటి మీరు మళ్ళీ ఏపీలో గెలిచేస్తామంటున్నారు, 4 రాష్ట్రాలు గెలిచిన ఊపు?